అన్న నందమూరి తారక రామారావు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు. ఎక్కడికెళ్ళినా జన ప్రభంజనమే, ఏ పని చేసినా అదేవిధంగా వచ్చేవారు. సినిమా రంగమైనా, నాటక రంగమైనా, శ్రీకృష్ణ వేషధారణైనా, ఇంకో రకమైనటువంటి వేషమైనా, ఎన్టీఆర్కు ఎన్టీఆర్ఏ సాటి. చైతన్య రథంతో ఆయన ప్రవేశపెట్టేటువంటి ప్రచారం జన హృదయాల్లో శాశ్వతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది. రైతుగా రైతు వేషధారణలో, ఇంకో రకమైనటువంటి వేషధారణలో, ప్రచారంలో, ప్రసంగంలో, ఆయన మాటల్లో, చేతల్లో జన ప్రభంజనంలాగా ఉండేది. అందుకే ఎన్టీఆర్ను సార్థక నామధేయుడు అనేటువంటి పదం తరచుగా వినపడేది. అల్లుడితో అయినా, లేకపోతే కుటుంబ సభ్యులతో అయినా, మరొక నేతలతో అయినా సరే ప్రచారం ఆయన చేసేటువంటి ధాటికి వేలు లక్షల మందిగా కదలి వచ్చేవాళ్ళు. భారతదేశ వ్యాప్తంగా ఆయన యొక్క ప్రచారం ఒకసారిగా చర్చనీయాంశం మారింది. ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, లేకపోతే మారుమూల పల్లెల్లో రాత్రనక పగలనక అక్కడే స్నానం చేసి అక్కడే ఉండి ఆయన ప్రజలతో మమేకమయ్యేవారు. రాజీవ్ గాంధీ సైతం ఆయన గురించి ఆరాధీశారంటే ఎంతగా ఆయన యొక్క ప్రచారం సాగిందో అర్థం చేసుకోవచ్చు. సినీ రంగం నుంచి రాజకీయ రంగంలో అడుగుపెట్టిన ఆయన కుమారులు వివాహానికి కూడా వెళ్ళని సమయం ఉండేది. ప్రజాసేవ చేయాలనేటువంటి సంకల్పంతోనే అలా దూరంగా ఉన్నారు తప్ప మరో కారణం ఉండేది కాదు. మాటలు ఆయన కిలో 2 రూపాయల బియ్యం కానీ, ఆయన ప్రవేశపెట్టినటువంటి పేదల పథకాలు కానీ అప్పటికి ఇప్పటికీ చరిత్రలో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడుతో చేసినటువంటి పనులు కానీ, అలానే నాగలి గుర్తుతో ఆయన తీసుకున్నటువంటి చిహ్నం కానీ ఎప్పటికి కూడా గుర్తుంటాయి. జన ప్రభంజనంలో ఆయన తీసుకున్నటువంటి చర్యలు వాయు వేగంతో అమలయ్యాయి. అధికారికంగా ఆయన యొక్క అంశాలన్నీ కూడా చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ యొక్క అంతు తేల్చినటువంటి నేత ఎన్టీ రామారావు. అలాంటి నేత పిల్లలతో గడిపేటువంటి బిజీ వల్ల కడపలేకపోయినప్పటికీ కూడా అనేక రకాలుగా ఆయన ప్రజలతోనే మమేకమయ్యేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలనేటువంటి ఆలోచనతో ఆయన పూర్తి స్థాయిలో తన యొక్క సన్నాహాలు చేసేవాడు అర్థమవుతుంది. భార్య బసవతారకంతోనూ, అలానే కుటుంబ సభ్యులతోనూ తీరిక లేనటువంటి పరిస్థితులు ఉండేవి. ప్రజల కోసం, ప్రజలతోనే నేను ఉంటాను అనేటువంటిది వాళ్ళతో మమేకమై తన సేవా కార్యక్రమాలను ఎప్పుడూ కూడా ముందు నడిపించేటువంటి వాడు. అదే సందర్భంలో లక్ష్మీపార్వతి వివాహం కూడా ఒక చర్చనీయాంశం. బాలకృష్ణతో కానీ, హరికృష్ణతో కానీ, అలానే మరికొంతమంది పిల్లలతో ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఎప్పటికి కూడా స్థిరస్థాయిగా నిలిచిపోతాయి. తెలుగుదేశం సూపర్ హిట్ కావటంలో మొత్తం ఘనతంతా కూడా ఎన్టీ రామారావుదే. అప్పటికి ఇప్పటికి ఎప్పటికి కూడా చిరస్థారమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంటే మహానేత, మహనీయుడు అన్న ఎన్టీ రామారావు అంటే అతిశయక్తి కాదు. అయితే ఎన్టీ రామారావు చేసినటువంటి ప్రచారం ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి ప్రచారం చేశారు, చైతన్య రథాన్ని ఎలా తీసుకొచ్చారు, పిల్లలతో ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ, ఆయన కట్టు బొట్టు మాటలు, చేతలు, ప్రసంగాలు చేసేటువంటి విధానాలు కూడా ఇందిరాగాంధీని సైతం ఆశ్చర్యపరిచాయి. వాళ్ళతోనే మమ్మాయికి ఉండటం, వాళ్ళతోనే కూర్చోవటం, అక్కడే టీ తాగటం, అక్కడే అనేక మంది నాయకులతో మాట్లాడటం, బహిరంగ సభలో ఆయన మాట్లాడేటువంటి తీరు మాత్రం ఒకసారిగా ఆశ్చర్యంగా ఉండేది. దారి పొడవున ఆయన వెళ్తుంటే ఒకసారిగా జనం ప్రభంజనంలో దూసుకొచ్చేవారు. కాఫీలు అక్కడే తాగేవారు, టిఫిన్లు అక్కడే చేసేవాళ్ళు, వాళ్ళతోనే కూర్చునేటువంటి వ్యక్తి. అంటే ఒక నటుడు అప్పటిదాకా ఆరాధనీయమైనటువంటి నేత ఇలా మాతో కూర్చోవటం ఒకసారిగా చర్చనీయాంశంగా మారేది. ఎలా కూర్చున్నారు ఏంటి అనేటువంటిది కాకుండా ఆయన యొక్క మాటలు చాలా అందరినీ ఆకట్టుకునేలా ఉండే, చెప్పేటువంటి మాటలు చాలా సూటిగా, స్పష్టంగా, రైతులతో మమ్మమెక్కేటువంటి విధానం కూడా ఆకట్టుకునే. అందుకే దండలు చేసి మరి ఆయన యొక్క మెడలో పూలమాలగా వేసేటువంటి పరిస్థితి ఉండేది. అటు సినిమా రంగం నుంచి, ఇటు బయట ఇంగో రంగం నుంచి అన్ని రంగాల్లోనూ అనుభవం ఉన్నటువంటి నేతగా ఆయన కీర్తి గడించారు. మరోవైపు పాదయాత్రలోనూ, చైతన్య రథయాత్రలోనూ, రాజకీయ నేతలను పార్టీ స్థాపించిన నేతలతోనూ ఆయన మాట్లాడేటువంటి విధానం కూడా అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయేటువంటి విషయం మాత్రం వాస్తవం. చైతన్య రథం మీదకు ఒకసారి వస్తున్నాడంటే చాలు, హరికృష్ణతో కలిసి ఆయన వస్తున్నాడంటే చాలు, ఏదో పూర్తి స్థాయిలో సమావేశం, సభలు, మీటింగ్లు జరుగుతున్నాయనేటువంటి ప్రజలకు అర్థమయ్యేది. అందుకే ఎప్పుడు హరికృష్ణ ఆయన వెన్నంటి ఉండేవాడు, రథసారథిగా ఉండేవాడు. చిన్న పిల్లల్ని దూరం అవుతున్నాయనేటువంటి అంశాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూనే ప్రజాసేవ కోసం తప్పదు అనేటువంటి అంశాన్ని వాళ్ళతో ప్రస్తావించి మరి జన ప్రభంజనమై ఆ విధంగా దూసుకెళ్లేవాడు. తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లటంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అటువంటి వాజ్పేయి గారి మిగతా నేతలు అంతా కూడా ఒకసారిగా ఎన్టీఆర్ చేసేటువంటి విధానాలను చూసి నచ్చి ఆయనతో మాట్లాడి వెళ్ళేవారు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రజా పథకాలు ఇందిరాగాంధీని సైతం ఆకట్టుకునేవి. అంతలో ఆయన ప్రత్యేకంగా సమావేశమై ఎన్టీఆర్ను అభినందించినటువంటి పరిస్థితి. అటు ఎంజీఆర్ కానీ, లేటు తమిళనాడు, కర్ణాటక, మిగతా రాష్ట్రాల నేతలంతా కూడా ఎన్టీఆర్ శైలిని ప్రస్తావించి ఆయన కలిసి మాట్లాడేవాడు. పివి నరసింహరావు సైతం ఆయన యొక్క విషయాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసేవాళ్ళు. అది ఆనాటి ఘనత. ఇప్పటి నాయకులు ఆయన ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుందాం.